ఏంటమ్మా ముగ్గురు ఇలా వచ్చారు? సాయంకాలంగా పుట్టినరోజు కదండి, 2000 అప్ప అడిగామండి. అప్ప ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తావా? ఎంత పంపిస్తావు? 2000 అండి. అప్ప ఎలా తీరుస్తావు? నెలకు ఒక పూట భోజనం మానేసండి, తీరుస్తాను. 6 నెలలు తీరుస్తాను. 6 నెలల పాటు ఒక పూట భోజనం మానేసి తీరుస్తావా? గొప్ప దానివే తల్లి. సరే, నువ్వేంటమ్మా వెంకటలక్ష్మి? మీ పిల్లల బట్టల కోసం అండి దాసావు కదా నా దగ్గర. మా అమ్మాయి అంటుందండి, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కదా, పంపించమ్మా. గొప్పోళ్ళే మీరు, పిల్లలు పండగ పిల్లలకి బట్టలు కొనవన్నమాట. కొనుక్కుండా ఆయనకి పంపిస్తావు? అసలు ఆయన చాలా వరకు వస్తారనే అనుకున్నాను, చాలా చేస్తాను కానీ ఆయన రానకుండా చేశారండి. ఎవరు చేశారు రానివ్వకుండా? నువ్వేంటమ్మా కనుక, నీకు 2000 అప్పే. నెల తిరగకుండానే నీకు అప్పులోళ్ళు వచ్చి జీతం పట్టుకుపోతారు, నువ్వెలా అప్పు తీరుస్తావు? నీకెంత కావాలి అప్పు? నీకు 2000 కావాలా? నెలకు 200 అప్పు తీరుస్తావా? గొప్ప దానివే తల్లి. నీకు ఇచ్చేదే జీతం, బటాబొట్టిగా నువ్వు అప్పులు తీర్చుకుంటావు. మళ్ళీ అందులో ఇంకో 2000 పవన్ కళ్యాణ్ కి పంపిస్తాడు. ప్రజలు మోసం చేశారా? ప్రజలు ఏం మోసం చేశారు? ఏం చేశారు? రానకుండా చేశారండి. మనకి ఏదో చేద్దామని వచ్చాడండి ఆయన, వస్తే ఆయన మోసం చేశారు. నువ్వేంటి వెంకటలక్ష్మి, నువ్వు కొద్దిగా చదువుకున్నదాను కదా, నువ్వు కూడా ఆయనకి డబ్బులు పంపిస్తానంటున్నావా? ఏంటి ఆయన మీద మీకు ఎంత పిచ్చి అభిమానం? ఆయన గురించి ఎవరు చెప్పినా మంచిగానే మాట్లాడుతాను. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటానండి. అంతే కష్టం కలగకుండా అని చెప్తుంటే విన్నానండి. ఆయనకి మనకు కోసం ఏదో ఒకటి చేయాలి మనం కూడా అనేసి. ఏ ఎవరికి చేశాడు ఏంటి ఆయన సాయం? తాడేరులో మొన్న కూడా ఎవరో క్యాన్సర్ వచ్చేది, చనిపోతే ఆయన కూడా చేతి డబ్బులు ఇచ్చారంటండి ఆయన. అవునా? సినిమాల్లో ఉండి ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఏమో డైరెక్ట్ గా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారండి. ఇప్పుడు మీకేముందనే మీరు 2000 2000 పంపిస్తానంటున్నారు? ఆయనతో పంచుకుని చేసేదంటే ఏదో చేయాలని మాకున్నారు. ఆయన గెలిస్తే మాకు మంచి చేస్తారండి. చూసారా మీరు ఆయన ఎప్పుడన్నా? చూస్తేనే తెలిసిపోయింది ఆయన మంచిదా. నువ్వేమో పిల్లల బట్టలు మానేసి ఆయనకి పంపిస్తావు, నువ్వేమో ఒక ఒంటి పొట్టు భోజనం చేసి ఆయనకి పంపిస్తావు, నువ్వేమో నెలకు 200 నీ జీతంలో కట్ చేయించి ఆయనకి పంపిస్తావు. గొప్పోళ్ళే బాబు, సరే ఇస్తానులే. అంటే మాకు ఇష్టమండి, మంచి చేస్తారండి. మరి సంతోషం, మరి ఆయన రావాలి మంచి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన రావాలండి, దేవుడు మొక్కుంటున్నాం. ఆయన రావాలండి. ఏ దేవుడిని మొక్కుంటున్నావు? ఏసైన్ గారండి. ఏసైన్ మొక్కుంటున్నావా? నువ్వు ఏసైన్ నమ్ముకున్నావా? నువ్వే దేవుడి? నేను బాబానండి. బాబా నువ్వేంటి కనకమ్మ? ఎవరు నమ్ముకున్నావు? దుర్గమ్మనా? సరే మీ ముగ్గురు దేవుళ్ళని వేడుకోండి ఆయన రావాలని. ఇస్తానులే పదండి డబ్బులు. రాజకీయాల్లో ఆయన రావాలండి, ఆయన ముచ్చుమంత్రి రావాలి. ఆయన వస్తారని జగన్ ఏం చేయట్లేదండి. ఆపుతారండి, అడిగిన పాటు సరిపోతారు. రావాలండి, పవన్ కళ్యాణ్ రావాలండి. అడిగితే మాకు అందరికి మంచి చేస్తారండి. సంతోషం. సరే ఇస్తానులే పదండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.